రైతులను ఆందోళన కలిగిస్తున్న వేళ అంతర్ పంటగా పండించేందుకు అనువుగా ఉన్న పంట యాపిల్ బెర్రీ. యాపిల్ ఆకారంలో పచ్చగా ఉండే ఈ పంట రైతుకు వ్యయం కన్నా ఆదాయాన్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఈ పంట సాగు మెట్ట బీడు భూములు కాదు కదా, రాళ్లల్లో కూడా పండించేందుకు అనుకూలంగా ఉండే పంట యాపిల్ రేగు. ఈ యాపిల్ రేగు సాగు చేసిన రైతుకు తొలి దశలో పెట్టుబడి పెడితే చాలు, మల్లి దశ నుంచి లాభాన్ని ఇస్తుంది. అసలు ఈ లాభం తీసుకుని వచ్చే పంట ఏంటి, యాపిల్ బెర్రీ అంటే ఏమిటి అనే సందేహం మీలో ఉంది కదా. అయితే మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారి దీప్తి మనతో పాటు ఉన్నారు, ఆమెనే అడిగి తెలుసుకుందాం. రైతన్న కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతన్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న రైతులకు సాగు చేసే పంటలపైన సలహాలు సూచనలు అందించే క్రమంలో భాగంగా మీ వాజీ న్యూస్ రైతన్న కార్యక్రమాన్ని చేపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాపిల్ రేగు పైన ప్రత్యేకమైన సలహాలు సూచనలు అందించేందుకు మనతో పాటు ఉద్యానవన శాఖ అధికారిని యోగా గారు దీప్తి గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడ తీసుకున్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ మెట్ట భూముల్లోని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యాపిల్ బెర్రీని సాగు చేస్తున్నారు, అది ఎట్లా, ఏంటి పరిస్థితి ఏంటి? యాపిల్ రేగు వచ్చేసరికి చాలా పంట వచ్చేసరికి ఏ రకమైన నేలల్లో అయినా పెరుగుతుందండి. ముఖ్యంగా రేగు అనేది మనకి బాగా న్యూట్రిషియస్ కాయ. ఇప్పుడు ఉన్న హెల్త్ కాన్షియస్ అనేది సమాజంలో రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా రేగు జాతిలోని అన్ని రకాల రేగులు కూడా మనకి చాలా న్యూట్రిషియస్. ఈ యాపిల్ రేగు అన్నది వచ్చేసరికి స్పెసిఫిక్గా ఇది యాపిల్ షేప్లో ఉండి దీనికి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో కాయ అనేది వస్తుంది. పక్వానికి వచ్చిన తర్వాత కూడా స్వీట్నెస్ బాగుంటుంది, చాలా న్యూట్రిషియస్, విటమిన్స్ అన్నీ కూడా అధికంగా ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఈ పంట అనేది నేలలో వచ్చేసరికి అన్ని రకాల నేలలో, అంటే జనరల్గా కొన్ని పంటలకి ఉదజని సూచిక అనేది 6 నుంచి 8 లోపల ఉంటేనే బాగా వస్తుంది. ఈ పంటకు వచ్చేసరికి ఏ రకమైన నేలైనా, చౌడైనా, ఆమ్లమైన, క్షారమైన, ఈవెన్ రాళ్ళల్లో కూడా పెరిగే పంట. సో ఈ పంటని అందరూ కూడా పండించుకోవచ్చు సులభంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ నెల, అంటే ఏ నెలలో అయినా దీన్ని పంటను సాగు చేయవచ్చు. సో దీనికి నీటి తాలూకా నీటి యాజమాన్యం ఎట్లా ఉండాలి, అసలు ఏంటి పరిస్థితి? దీనికి నీటి యాజమాన్యం వచ్చేసరికి చాలా తక్కువ అవసరమవుతుందండి. వాతావరణంకి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే ఈ పంట తక్కువ తేమ ఉన్న వాతావరణంలో బాగా వస్తుంది, అదొక్కటే స్పెసిఫిసిటీ, మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి. పొడి వాతావరణం, తేమ తక్కువగా ఉండాలి, నీటి యాజమాన్యం అనేది చాలా తక్కువ పడుతుంది. పూత సమయం ముందు వరకు కూడా మనకు అవసరాన్ని బట్టి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. బట్ పూత వచ్చిన తర్వాత, పూత కంప్లీట్ అయ్యి చిన్న పిందె కట్టే వరకు కూడా ఎటువంటి నీటిని కూడా మనం సరఫరా చేయకూడదు. పిందె ఫామ్ అయిన తర్వాత మాత్రం తప్పకుండా పిందె ఎదుగుదలకి నీటిని అనేది మనం ప్రతి వారంకి ఒకసారి సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యాపిల్ రేగును వేసేటప్పుడు, భూమిలో వేసేటప్పుడు, మొక్కలు వేసేటప్పుడు, అంటే నా ఏదైనా విత్తనాలు వేస్తారా లేకపోతే మొక్కలు నాటుతారా, మొక్కలు నాటేటప్పుడు దాని తాలూకా భూమి తాలూకా లోతు ఏమేరకు తవ్వాలి? ముఖ్యంగా వచ్చేసరికి ఏంటంటే ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనం అనేది సాధ్యం కాదండి, టైం పడుతుంది, బాగా జర్నేషన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఏదైతే విత్తనం వాడామో అదే మొక్క అనేది రాదు, హెట్రోజైగస్ నేచర్ అనేది దీనికి ఉంటుంది. కాబట్టి సాకి ప్రత్యుత్పత్తి ద్వారా మొగ్గంట్లు, అంటే ఏదైతే కాండం ఉంటుందో కొమ్మలకి మొగ్గలు వస్తాయి కణుపుల దగ్గర, ఆ మొగ్గల్ని మాత్రమే కట్ చేసి ప్రవర్ధన పాలిబ్యాగ్స్లో ఈ మెన్యూర్ అంతా ఫిల్ చేసి పెట్టి దాన్ని డెవలప్ చేస్తారు. అట్లా డెవలప్ అయిన మొక్క మొక్కలనే నాటుకోవటం మనకు మంచిది. అప్పుడు ఏ రకమైన, ఎంత ఆరోగ్యంగా ఉన్న మొక్క సెలెక్ట్ చేసుకున్నాం, బాగా అధిక దిగుబడిని ఇచ్చిన మొక్క సెలెక్ట్ చేసుకుంటామో అదే రకం మనకి రావడానికి పూర్తిగా 100% కూడా అవకాశం ఉంటుంది. అంటే మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి మేడం, అసలు ఎంత డిస్టెన్స్ ఉండాలి, అలాగే ఉష్ణోగ్రత శాతం ఎట్లా ఉండాలి? రకాన్ని బట్టి ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు మనం వాడుతున్న యాపిల్ బెర్రీ వచ్చేసరికి ఏంటంటే దీనికి సాకి సాకీయ ఎదుగుదల అనేది మనం ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ ఉంటాం. కాబట్టి దీనికి 4 మీటర్లు బై 4 మీటర్లు వరుసకి మొక్కకి మొక్కకి 4 బై 4 మీటర్లు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అట్లాగే ఇంకా అంటే దీంట్లో రకాలనే ఉంటాయి, ఆ రకాల యొక్క
దాని యొక్క ఎదుగుదలను బట్టి మనము మ్యాక్సిమం 6x6 మీటర్ల వరకు సరిపోతుంది, మినిమం 4x4 మీటర్ల వరకు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన మొక్క స్టేజ్ అంటే మొక్క వేసిన దగ్గర నుంచి ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ వచ్చేసరికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం? మొక్క వచ్చిన తర్వాత, మొక్క వేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ నుంచే మనకి కాయ అనేది రావడం ప్రారంభమవుతుందండి. కానీ 4 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి కమర్షియల్ ఈల్డ్, మార్కెట్ ఈల్డ్ అనేది రైతుకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మొక్క వేసిన దగ్గర నుంచి రైతు మొక్క అంటే ఎటువంటి తెగులు వచ్చే అవకాశం ఉంది మొక్కలకి, అట్లా ఎటువంటి ఎరువులు వాడే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎరువులు వచ్చేసరికి అండి, మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు కూడా ఈ నత్రజని, భాస్వరము, పొటాషు అన్నది ఎరువుల రూపంలో ఇస్తాము. ప్రతి సంవత్సరం కూడా నత్రజని 100 గ్రాముల చొప్పున పెంచుకుంటూ పోవాలి, భాస్వరం వచ్చేసరికి 50 గ్రాముల చొప్పున పెంచుకుంటూ పోవాలి 5వ సంవత్సరం వరకు కూడా అట్లాగా, పొటాష్ కూడా మనకి 50 గ్రాముల చొప్పున పెంచుకుంటూ పోవాలి. 6వ సంవత్సరం నుంచి కూడా దాన్ని లిమిట్ చేస్తాము. నత్రజని వచ్చేసరికి 600 గ్రాములు, అట్లాగే భాస్వరం 300 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు ఇచ్చే ఎరువులను వేసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే కాయ ఎదుగుదలకి మనకి మైక్రోన్యూట్రియంట్స్ అనేది అవసరం ఉంటుంది. అది మనం భూమిలో రూపంలో అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే పూత ప్రారంభ దశ వచ్చే టైంకి మనం స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకున్నా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మొక్క మీద చూపించి మంచి దిగుబడి, నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి దీంట్లో ముఖ్యంగా కాయతొలచు పురుగు ఒకటి సమస్య వస్తుందండి. అట్లా అదేవిధంగా పండు ఈగ ఒకటి, ఇంకొకటి బూడిద తెగులు అనేది వస్తుంది. అంటే అంత మేజర్ ఇష్యూస్ అయితే కాదు, మనం దీన్ని ఈజీగానే నివారించుకోవచ్చు. నివారించుకోలేని పరిస్థితుల్లో అయితే లేము. ఈ కాయతొలచు పురుగుకి అవసరమైన మందులు ఉన్నాయి, అట్లాగే పండు ఈగకి మందులు వాడకుండా ఫెరమోన్ ట్రాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. బూడిద తెగులకు కూడా అతి తక్కువ కాస్ట్లీ వెటబుల్ సల్ఫర్ అని డైనోకాపన్ మందులు కూడా ఉన్నాయి. 1-2 స్ప్రేలో మనం పూర్తిగా నియంత్రించుకోగలుగుతాం. ఎకరాకి అంటే ఎన్ని మొక్కలు వేయచ్చు, అలాగే ఒక్కొక్క మొక్కకి అంటే ఎకరాకి ఎన్ని మొక్కలు వేయచ్చు, అలాగే ఈ ఓవరాల్గా మొక్కరాకి ఎన్ని కేజీలు వచ్చే అవకాశం ఉంది? అంటే మొక్క బలంగా చూసుకుంటే మనకి ఎకరాకి సుమారుగా 100 నుంచి 150 మొక్కల వరకు వేసుకోవచ్చండి. ఇందాక నేను చెప్పినట్టుగా డిస్టెన్స్ బట్టి ఆ దిగుబడి వచ్చేసరికి మనము డ్రిప్ పద్ధతిని పాటించి అన్ని రకాల ఎరువులని సకాలంలో వేసి అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్టయితే 2 నుంచి 5వ సంవత్సరం వరకు కూడా అది 40 నుంచి 60 కేజీల వరకు ఒక చెట్టుకి ఇస్తుంది. అట్లాగే 5 ఏళ్ళు దాటి 6 ఏళ్ళు వచ్చిన తర్వాత మనము చేసే యాజమాన్య పద్ధతులు బట్టి 80 నుంచి 100 కేజీల వరకు కూడా చెట్టుకు రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి ఏట కూడా మీ దుక్కు ఏమవుతున్న సంవత్సరం? అది మ్యాండేటరీ ఏం కాదండి. మనకి వర్షాధారంగా మనం పండించేటప్పుడు ఏంటంటే దుక్కు కంపల్సరిగా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే వర్షాధారంగా పండించేటప్పుడు మనము దుక్కు చేసుకోకపోతే వర్షపు నీటిని మన తోటలో క్యాప్చర్ చేయలేము, అది రన్ ఆఫ్ కింద ఒకవైపుకి పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అవసరం ఉంటుంది. అంతే తప్ప దుక్కు అనేది మ్యాండేటరీ అయితే కాదండి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ అంటే ఏడాదికి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఓవరాల్గా మొక్క నాటిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో రైతుకి ఆదాయం వచ్చే సమయంలో మినిమం 6 సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తుంది. కమర్షియల్ ఈల్డ్ రావడానికి 6 ఏళ్ళు పడుతుంది. బట్ దానికన్నా ముందర అందులో 40%, 50%, 60% అనేది 2వ సంవత్సరం నుంచి రైతు తీసుకోవచ్చు. దాంట్లో అయితే డౌట్ లేదు, 2వ ఏడు నుంచి కూడా కాపు వస్తుంది. కాకపోతే దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ మొక్క అన్నది మొక్కలో కత్తిరింపులు చేయడం చాలా అవసరం. కత్తిరింపు చేయాలి. ఎందుకు కత్తిరింపు చేయాలి అంటే కొత్త చిగురు మీద మనకి పూత కాయ అనేది వస్తుంది. కత్తిరింపులు ఎప్పుడు చేయాలి అంటే మనకి శీతాకాలము ఇది పూర్తిగా శీతాకాలాన్ని తట్టుకొని ఆకులు రాలుస్తుంది. ఎప్పుడు ఎండాకాలంలో ఆకులు రాల్చే టైం మార్చి, ఏప్రిల్, మే ఈ టైంలో, అంటే సుమారుగా ఏప్రిల్ మే టైంలోని ప్రతి కొమ్మ కూడా 2-3 వంతుల కొమ్మ వెనక్కి కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత మనకు వర్షాకాలం సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి వర్షాలు ఉంటే వర్షాద్వారంగా, లేదంటే నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటే నీళ్లు పెట్టుకుని ఎరువులు వేసుకోవాలి. ఇట్లా ఎరువులు వేసుకున్నప్పుడు కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 2 నెలల తర్వాత నుంచి మనకి పూత అనేది ప్రారంభమవుతుంది. ఈ కత్తిరింపులు కంపల్సరిగా చేయాలి, లేదంటే మన తోటంతా కూడా ఒక అడవిలాగా అయిపోయి ఏ రకమైన ఫలసాయాన్ని కూడా మనం పొందలేం. కత్తిరింపులు అనేవి చాలా ప్రధానంగా ప్రధాన పాత్రను పోషిస్తాయి ఈ రేగు యొక్క వ్యవసాయంలో. మీరు అన్నట్టుగా చిగురు మొక్క చిగురు పెట్టేటప్పుడు రసాయన ఎరువులు వాడితే ప్రయోజనం, లేదా కృత్రిమ ఎరువులు వాడితే ప్రయోజనం? ముఖ్యంగా ఏంటంటే మనకి
రసాయన ఎరువులు నేను ఇందాక ఏదైతే చెప్పానో ఎంతెంత గ్రాములు పెంచుకోవాలో దాన్ని పూర్తి స్థాయిలో రసాయన ఎరువులుగా కాకుండా దాంట్లో 50% ఎరువుని సేంద్రియ ఎరువులతో సప్లిమెంట్ చేస్తూ మిగతాది రసాయన ఎరువులు వేసుకుంటే కాయ నాణ్యత అనేది బాగా పెరుగుతుంది, కాయ స్వీట్నెస్ వస్తుంది, నాణ్యత పెరుగుతుంది, నిల్వ సామర్థ్యం కూడా మనకు బాగా పెరుగుతుంది. ఉత్తర రసాయన ఎరువులు వాడటం వలన ఏంటంటే నాణ్యత కొద్దిగా తక్కువగా ఉంటుంది, నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అంటే ఈ ఓవరాల్గా రైతుకు 6 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో మార్కెట్ అంటే కమర్షియల్గా వచ్చేసే సమయానికి రైతుకి 6 సంవత్సరాల్లో ఎంతవరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది, అలాగే ఆదాయం ఎంతవరకు వచ్చే అవకాశం? అంటే మొక్క సుమారుగా మనకి 35 నుంచి 40 రూపాయలు పడుతుందండి. మనకి ట్రాన్స్పోర్ట్కి మన కడియంలో అవైలబుల్ ఉంటుంది, అట్లాగే రాయపూర్లో విఎన్ఆర్ గార్డెన్స్లో కూడా మనకి అవైలబిలిటీగా ఉంటుంది. 35 నుంచి 40 రూపాయలు మొక్క అనేది పడుతుంది, 35 నుంచి 40 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే మన దీనికి లేబర్ ఓరియంటేషన్ కూడా తక్కువ, కాయ వచ్చిన తర్వాత తెంపడానికే తప్ప ఎరువులు అవి కూడా మామూలుగా వేసేసుకోవచ్చు. 6వ సంవత్సరం దాటేసరికి సుమారుగా దీనికి ఈల్డ్ అనేది 1.5 టన్నుల వరకు హెక్టార్కి రావడానికి అవకాశం ఉంది నార్మల్ కండిషన్లో అయినా. మనకి ఇప్పుడు యావరేజ్గా మార్కెట్ వచ్చేసి 0.5 టన్నులు అంటే 0.5 కేజీలు మార్కెట్ వచ్చేసరికి మినిమం మీకు 50 to 60 రూపీస్ ఉంది. సో రైతుకి ఇది కంపల్సరీగా లాభదాయకమైన పంటే, మీకు 40 నుంచి 50% అనేది రికవరీ వచ్చేస్తుంది. అంటే మీ పెట్టుబడి పోగా 40% లాభం రావడానికి అనేది అవకాశం ఉంది. తర్వాత పెట్టుబడి అనేది ఉండదు, మొక్కలు కాస్తే ఫస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత వేసేదంతా ఫెర్టిలైజరే వేస్తాం కాబట్టి కత్తిరింపులుగా కాబట్టి ఏ రకంగా చూసినా ఇది లాభదాయకమైన పంటే. అంటే మొదటిసారి వేసిన మొక్కనే 6 సంవత్సరాల పాటు దాన్ని చిగురి కాపాడుకుంటూ రావాలి. సుమారుగా 20 నుంచి 30 ఏళ్ళ వరకు పంట దిగుబడిని ఇస్తుందండి. మన యాజమాన్య పద్ధతుల మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకు మొదటి సంవత్సరం మాత్రం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ళ వరకు కూడా మీకు కత్తిరింపులు ఎరువులు వేసుకోవటం కాయ కోసుకోవటం వీటికే మీకు డబ్బులు అనేవి అవసరమవుతుంది. అవసరాన్ని బట్టి ఏమైనా పురుగులు తెగుళ్ళ యొక్క సమస్య ఉంటే దాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి దీంట్లో అయితే మనకి రైతుకు పెట్టుబడి అనేది ఏమి ఉండదు. ఇప్పటివరకు మీ కాన్సిస్టెన్సీ పరిధిలో ఎన్ని ఎకరాల్లో ఈ సాగు? సుమారుగా 15 ఎకరాల వరకు ఉందండి. తాటిపూడి, మదుపాడ, తామరపల్లి ఏరియాస్లోని రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు రైతులు ఇంకా ముందుకు వస్తున్నారు కొత్తగా కూడా, ఎందుకంటే మేనేజ్మెంట్ తక్కువ, ఏ రకమైన నేలలోనే వస్తుంది. ఎక్కడైతే కొన్ని రకాల మామిడి తోటల్లో కొబ్బరి తోటల్లో కూడా అంతర్ పంటగా చౌడు ఉన్న ఏరియాస్లో వేరే పంటలు పండవు కాబట్టి పంట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దేనిని తట్టుకుంటుంది కాబట్టి అక్కడ వేయడానికి కూడా సుముఖత చూపిస్తున్నారు రైతులు. మేడం, ప్రధానంగా ఇప్పుడు మనకి ఈ కాన్సిస్టెన్సీ పరిధిలో అంటే మీరు అన్నట్టుగా ఏ భూమి మీదైనా ఈ యాపిల్ రేగిన్ అనేది వేయొచ్చని చెప్పారు, అంటే దాన్ని ఇప్పటివరకు మీరు రైతుల్లో ఏ మేరకు అవగాహన కల్పించారు, అసలు ఏంటి పరిస్థితి? రైతులకి అయితే చెప్తూ ఉన్నామండి ఇట్లాగా చేసుకోవటం అన్నది మంచిది అని చెప్పి. అంటే ఆ మోటివేషన్లోనే నేను వచ్చి ఇక్కడికి 4 ఏళ్ళు అవుతుంది, 3.5 ఏళ్ళు అవుతుంది, 15 ఎకరాల వరకు వేయించడం జరిగింది. ఇంకా రైతులు ముందుకు రావడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ మన ఏరియాస్లో చాలా తక్కువ, బోర్వెల్స్ అగ్రికల్చర్ బోర్వెల్స్ తక్కువ, దట్టు మెట్ట భూమిలో చాలా తక్కువ. సో వాటర్ ఫెసిలిటీ క్రియేట్ అయ్యే కొద్దీ మనం ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో అంటే అనుకోకుండా తుఫాన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే భారీ వర్షాలు పడిన టైంలో కానీ నీటి నిల్వలు ఉండేటప్పుడు ఏమైనా ఈ మొక్కకి తెగులు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఒకవేళ మొక్కకు పుంజి ఉన్న టైంలో ఇటువంటి నీటి నిల్వ ఉండేటప్పుడు ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఉంది? ఈ పంట వరకు వచ్చేసరికి నీరు నిల్వ ఉన్న పంటకి ఎటువంటి నష్టం ఉండదండి. ఆ టైంకి అది ఏమైనా ఆకుల్లో చేంజెస్ కనిపించినా సరే వాటర్ మనం డ్రైన్ చేసిన తర్వాత అది ఇమీడియట్గా రికవర్ అయిపోతుంది. ఇతర పంటల్లాగా అంటే బొప్పాయి అరటిలాగా 24 గంటలకు మించి నీరు నిల్వ ఉంటే పాడైపోయే పంట అయితే కాదు. పిందె టైంలో నీరు నిల్వ ఉంటే పురుగులు అంటే వాతావరణ పరిస్థితి బట్టి పురుగు ఆశిస్తే దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మొక్క చనిపోవడానికి కానీ ఆ మొక్కను రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రధానంగా ఈ మెట్ట ప్రాంతాలే కాకుండా ఏ భూమిలోనైనా యాపలు రేగును సాగుబడి చేసుకోవచ్చని, ఎందుకంటే పెట్టుబడి తక్కువ లాభ ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని. అయితే ప్రధానంగా ఈ కాన్సిస్టెన్సీ పద్ధతిలో ప్రజలను ఈ యాపలు రేగు పైన అవగాహన కల్పించే విధంగా ప్రత్యామ్నాయం చేపట్టామని, ఇప్పటికే ఈ కాన్సిస్టెన్సీ పద్ధతిలో 15 ఎకరాల్లో యాపలు రేగుని సాగు చేస్తున్నాను. అయితే పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం
వస్తుంది కాబట్టి ఈ యాపిల్ రేగును సాగు చేస్తే రైతుకు లాభదాయకం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఉద్యానవన శాఖ అధికారిని దీప్తి గారు మనకు తెలియజేశారు.